మహిళల రక్షణ పట్ల ప్రత్యేక చట్టాలు తేవాలి. మహిళల రక్షణ పట్ల ప్రత్యేక చట్టాలు. ప్రియాంకారెడ్డి గారికి ఎలా జరిగిందో అట్లాంటివి ఇలా సమాజంలో చాలా జరుగుతున్నాయి. అలాంటివి రాకుండా తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య అనేది మనందరం అభినందించాల్సిన విషయము. ఇట్లాంటివి జరగకుండా మరొకసారి వాళ్ళందరినీ రోడ్డు మీద నడి రోడ్లో వాళ్ళందరికీ తగిన బుద్ధి శక్తి ఇంకొకరు మళ్ళీ మళ్ళీ దాన్ని జరగకుండా తీసుకుంటారు. మనం అసలు సమాజంలో ఎవరిని ఆడపిల్ల అనేది ఎవరిని నమ్మాలనేది అసలు తెలియకుండా పోతుంది. కొన్ని దగ్గరలో అసలు తండ్రి తమ్ముడు అన్న అనేది కూడా లేకుండా పోతున్నాయి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా రక్షణకి చట్టాలు తీసుకురావాలి. తీసుకొచ్చిన వాటిని సమర్థవంతంగా కూడా దాన్ని పనిచేసేటట్టు జరగాలని కోరుకుంటున్నాను. మరోసారి మనందరం వాళ్ళకి ఒకసారి అభినందిస్తాము, సెల్యూట్ చేస్తాము. సెల్యూట్ తెలంగాణ పోలీస్. నిర్భయ పైన జరిగినటువంటి కేసు 2007 నుంచి జరుగుతూ ఉంది. కానీ ఆ వ్యక్తులు చేసినటువంటి వ్యక్తులు ఇంకా జైల్లోనే, వాళ్ళకి సకల సౌకర్యాలతో ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని జైల్లోనే పెట్టున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ప్రియాంక రెడ్డిపై జరిగినటువంటి అత్యాచారాన్ని తొందరలోనే ప్రజలకు తెలియజేసేటట్టు మాకంటూ ఒక గట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది మహిళలకి అని చెప్పి ఎన్కౌంటర్ చేసింది. కానీ ఇంకా ఆ ఎన్కౌంటర్ అనేది చేసిన 2 రోజే, కేసు నిరక్షరం తేలిన 2 రోజే ఆ వ్యక్తిని హింసించి ఆ మహిళలను ఎలా హింసిస్తున్నారో నడి రోడ్డు పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కాల్చి చంపి తర్వాత మళ్ళీ ఎటువంటి ఆ పురుషుడు ఆ చర్య చేయాలన్నా భయపడాలి. అటువంటి చట్టాన్ని గట్టి పట్టుబట్టంగా తీసుకురావాలని నేను గవర్నమెంట్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీన్ రీకన్స్ట్రక్షన్స్ పేరుతో జైల్లో ఉన్నటువంటి 4 నిందితుల్ని ఎక్కడైతే ఆ డాక్టర్ గారిని రేప్ చేసి చంపేశారో ఆ పాపని ఆ ప్లేస్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆ 4 నిందితులు పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. విధులేని పరిస్థితుల్లో తప్పించుకుని పారిపోతారేమోనని ఎన్కౌంటర్ చేశారు. 4 చనిపోయినారు. ఏకోజామున 3:30 జరిగింది. దీనిని చూసైనా సభ్య సమాజంలో తల ఎత్తుకుని తిరిగే విధంగా మహిళలు ఇంకొక వ్యక్తికి ఆ మానవ రూపంలో ఉన్నటువంటి క్రూర మృగాలకు భయం రావాలి. నేనైతే తెలంగాణ పోలీసులందరినీ అభినందిస్తా ఉన్నాను. చాలా మంచి నిర్ణయం, చాలా కరెక్ట్. తెలంగాణ పోలీసులందరికీ సెల్యూట్ చేస్తున్నాను.